మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న రాధా మూవీ ఈ గురువారం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా రాధా సినిమాలోని వెంకీ గెటప్కి సంబంధించి ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఓ హోమ్ మినిస్టర్కి సాధారణ యువతికి మధ్య జరిగే ప్రేమాయణమే ఈ సినిమా కథాంశంగా తెలుస్తుంది. అందుకే వెంకీని కూడా ఓ పొలిటీషియన్ గెటప్లో మేకోవర్ చేశారు. ఇకపై రెగ్యులర్ షూటింగ్తో సినిమాని శరవేగంగా పూర్తి చేసి జూలై నెల కల్లా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ముచ్చటగా మూడోసారి కూడా నయనతారని తీసుకున్నారు అని టాక్ వచ్చింది. కానీ మారుతి మాత్రం మళ్ళీ ఈ కాంబినేషన్ని రిపీట్ చేయదలుచుకోలేదని ప్రకటించాడు. దీంతో ప్రస్తుతానికి ఆ ముద్దుగుమ్మ ఎవరు అనేది సస్పెన్షన్గానే మారింది. షాడో, మసాలా వంటి డిజాస్టర్స్తో ఢీలా పడిన వెంకీకి మారుతి అయినా మంచి హిట్ని అందిస్తాడా అని విక్టరీ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎటొచ్చి అతనితో వచ్చిన సమస్యల్లా అడల్ట్ ఓన్లీ స్టాంపేనండి బాబు అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వెంకటేష్ ఏమో ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు, అటు మారుతినేమో ఊ అంటే అడల్ట్ ఫ్యాన్స్ అంటాడు. మరి వీళ్ళిద్దరికీ జోడి ఎలా కుదురుద్దో చూడాల్సిందని ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అందులోని వెంకీని ఓ రాజకీయ నాయకుని పాత్రలో చూపించడం మరింత ఇంట్రెస్టింగ్.